సినిమా స్పూఫ్ తో మనందరిని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ ఆటో రామ్ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు చేసే పాత్రలు అన్ని కలుపుతలే మాత్రమే, ఎందుకంటే మేము చేస్తుంది విక్రమ్ సినిమా స్కూపు. ఆ సినిమాని మీకు ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే ఎవరికి గెటప్లు సెట్ అవ్వలేదు కాబట్టి. ఎవరిని ఉద్దేశించి కాదు, ఫ్యాన్స్ అందరికి సారీ. మీటింగ్ పెట్టినా మనం ఈ రోజు, మన మీటింగ్ కి మన లీడర్ హెడ్ వస్తున్నాడు. ఎవరు లీడర్? ఎవరు? రొలాక్స్ ఆడవాడు. మాడేవడం నాకు తెలియదు, ఇప్పుడు కొంచెం చూడలేదు కనీసం అండి. అంత తోపా? తోపు అంటే వేట్రా, ఆడి సిటీకి వచ్చినప్పుడు రూపాయి పట్టుకొచ్చాడు, ఇప్పుడు 100 కోట్లు ఆడి దగ్గర. అంటే రూపాయి పడిపోయింది, దాన్ని ఎత్తుక్కోవడం కోసం వెళ్తుంటే 100 కోట్లు దొరికి ఎంత అడిగి, 100 కోట్లు దొరికి ఎంత అడిగి. ఆడే వస్తున్నాడు. భయ్యా ఒక అరకేజ్ మటన్ కొడు. భయ్యా ఒక అరకేజ్ మటన్ కొడు. నేను ఎవడో తెలుసా? ఎవరు? నాకేం తెలుసు. రోజులు వినడం కదా, ఫస్ట్ టైం చూడడం. రోలెక్స్ విక్రమ్ గడ మన బిజినెస్ కట్ వస్తున్నాడు. రోలెక్స్ వెరీ గుడ్. ఇలాగే సార్ అని పిలవన్నాను. రోలెక్స్ టమాటా చేసి మొత్తం ఒలిగిపోయింది, చూసుకోలేదా? చూసుకోలేదా? సాస్ పదరదు బ్లడ్. ఓకే ఏం చేశాను? చైనర్ కి హెయిర్. అండి చైనర్ కి ఎలా ఉండాలి, ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. ఇంత గెటప్ వేసుకుని ఇంత అంగామ చేస్తూ ఉంటే నరికేస్తే ఆ పక్కెళ్ళి. అమ్మా అమ్మా చిచ్చి చిచ్చి. మన డ్రగ్ డీలింగ్స్ అన్ని ఆగిపోవడం కారణం ఆ విక్రమ్ గడే. ఆ విక్రమ్ గడ పట్టుకోవాలి. ఆ విక్రమ్ గడ పట్టుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఓకే సిగ్గు సరం లేదు, పెడతలే ఎదిగావు. పెళ్లి చేసుకున్నావు, పెళ్ళాం బిడ్డలు మా మీద వదిలేసా, కూరగాయలు దమ్మం తాకుండా పిల్లల కోసం తెచ్చిన జామ అంతా నెత్తి నిండా పోసుకుని సిగ్గులేనాడా సిగ్గులేనాడా. అరే కత్తి ఎదురా, కూరగాయలు నరుక్కుందామని చూస్తే కత్తి ఎరగొట్టేసావా? కత్తి ఎరగొట్టేసావా? కత్తి రేడియో ఎక్కడ పెట్టే మీ తాత వస్తున్నాడు సంగీతం అనుకుంటా. కరెంట్ బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చిందంట నీ పెళ్ళాము, కరెంట్ బిల్ అని కట్టుకుంటా. రోలెక్స్ అన్నావంటే రోకలు పెట్టి రోకలు పెట్టి కొడతాను ఏమనుకున్నా. అయ్యా దబా పెద్ద రోలెక్స్ అండి అతను. రోలెక్స్ రోలెక్స్ సార్ కాల్ మీ సార్. ఆ విక్రమ్ గడ వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతానం ఉండదు కదా, విజయ్ సేతుపతి సంతానం, వాడు కూడా వస్తున్నాడు మనతో మాట్లాడడానికి. రమ్మన్రా. బాబు మావాడు చెవులో గులుంది. ఏయ్ గులుని తీసేవాడు కాదు, మరి సంతానం. ఓ విజయ్ సేతుపతి? ఎస్ సంతానం. నలుగురండి నలుగురండి. అంటే నాకు సంతానం నలుగురు అని చెప్తున్నానండి. రోలెక్స్ 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 వాచ్ రోలెక్స్ వాచ్. ఇక్కడ ఏసీ ఉందని తెలుసు, షర్ట్ వేసుకొని రావచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఉనిగిపోవడం కదా. షర్ట్ షర్ట్ వేసుకో. ఎందుకు అంత ఉనిగిపోదు, షర్ట్ వేసుకో. ఉనగడే కాదండి అది. ఏంటిది? నేను అప్పుడప్పుడు అలాంటివి తీసుకుంటా ఉంటా. ఏం తీసుకుంటావు అని కురికితే నాలో తెలియని ఒక ఇది వచ్చింది, అప్పుడు నేను మృగాన్ని అవుతాను. ఆ విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఈడికే తెలుసు, చెప్పండి చెప్పట్లేదు. వాడిని ఎవరు చెప్పించలేకపోతున్నారు కూడా. ఏరా విక్రమ్ ఎక్కడ ఉన్నాడో చెప్తావా లేదా? ఇప్పుడు చెప్తారా? చెప్పు. రోలెక్స్ ఇట్రా సిగ్గు సరం లేని అండి కన్నుండ్రా, నా చెప్పుకుని నేనే కొట్టుకోవాలి. కరెంట్ బిల్ కట్టమన్నానా? ఏ ముసలి, ఆయన ఎవరు అనుకుంటున్నావు? రోలెక్స్ ఇవ్వబడరా అసలు. సంతానం సంతానమా ఉంతానమా? ఒంటి మీద గొడ్డే లేదు అదవా నీకు. వేరే సంతానం మళ్ళీ సంతానం మళ్ళీ ఇట్లాంటి పనికి మాలిన ఎదవలందరినీ వెనకేసి తిరుగుతాం. ఇంట్లో పరువులు కరెంటు బిల్లు ఇప్పుడు ముందు డబ్బులు చేతిలో పెట్టు. ఎప్పుడు ఎదవా
ఒక రెండు వందలు ఉందా కరెంట్ బిల్ కట్టు. సిగరెట్ డబ్బులు లేవు. సిగ్గు లేదు, రోడ్డు మీద పేకలేస్తారు. వెళ్ళి అవి ఏరుకుని కాల్చుకో పోరా. సార్ కాల్ మీ సార్. రోలెక్స్ వాళ్ళంతా ఏదో అన్నారు సార్ అన్నారు. అది సార్ కదా ఏమన్నారు సార్? ఇంకా ఏంటి మనలో ఇంకెవడు ఉన్నాడా? మనలో ఎవడున్నాడు మాకు తెలియదు, కానీ మన విక్రమ్ ఎత్తుకే పనిలో ఉందాం. మన డీల్ మాడుకుందాం ఫస్ట్. వరపందిలో ఉండి మొత్తం నువ్వే తింటుంది మాకు పెట్టకుండా. ఆల్రెడీ ఒకరిని చంపి జైలుకి వెళ్ళా, నిన్ను చంపడం పెద్ద లెక్కేం కాదు. ఢిల్లీ వచ్చిన ఢిల్లీ నుంచి ఆడు పేరా? వాడి పేరే ఢిల్లీ. రిలాక్స్. ఏం పేరు దొరకదా? ఢిల్లీ ఆగ్రా అనుకుంటుంది. ఢిల్లీ ఆగ్రా అనుకుంటుంది. ఏం కావాలరా మీకు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? రోలెక్స్ ని చంపడానికి వచ్చాను రా. రోలెక్స్ చంపడానికి వచ్చి అడిగి పది తిన్నాడు తింటావేరా? రోలెక్స్ ఆడే. రే పిల్లిగడ్డం. సార్ ఐ విల్ కిల్ యు. ఓకే సార్. ఇంట్రా కదలట్లేదు. పోతుంది. రే రోలెక్స్ సార్ నిన్ను చంపే ఎక్కడి నుంచి పోతాను. నీ పేరేం పేరు? రోలెక్స్. నీ పేరేం పేరు? ఢిల్లీ. ఢిల్లీ అంటే కార్తి, సూర్య కార్తి అనవమ్మలరా అన్నా. సారీ అన్నా. సారీ. మనందరికి భద్రసత్వ విక్రమ్ గారు ముందు అతను పట్టుకుందాం. పదండి పదండి. అందరికీ తెలియని మాట ఏంటంటే విక్రమ్ నేనే, రోలెక్స్ నేనే. ఎందుకంటే గడప పేయడానికి ఆర్టిస్టులు లేరు. విక్రమ్ ఇక్కడ పట్టుకోండి. ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పారిపోండ్రాఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Let's start with Kushboo ma'am. Ramprasad garu and Srinu garu anta super hit picture ni teeskoni aa character especially spoof chesi ikkada pettukoni meeru, but I think you are like it was so entertaining. Anni characters, Karthi character, Srinu and Prasad meeru and ఏమో ఏంటి ఏమో ఇది. విజయ సేతుపతి గారు చూస్తే అంతే, ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేశారు, నాకంటే చాలా బాగా చేశారు అని చెప్తారు నిజంగా. But very nice, so, so, so entertaining and it was superb. Indraja ma'am. Ramprasad garu, skit to hit ante. శ్రీను గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన గెటప్స్ వేయడానికనే పుట్టినట్టు ఒక వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఒక గెటప్ వేసుకుని నిలబడి ఉన్నప్పుడు అందరి దృష్టి ఇంకొక ఆర్టిస్ట్ మీదకి వెళ్ళడం, ఆ ఆర్టిస్ట్ ని చూడి ఆశ్చర్యంగా అలా చూడడం అన్నది ఇమ్ముకే జరిగింది. అండ్ అలాగే మన భాస్కర్ గారు ఆ బూది అంతా పెట్టుకుని అలాగ రావడం, అలా కూర్చోవడం, ఆ గెటప్ గెటప్ అంతా ఎందుకో తెలీదు, ఎంటైర్ స్కిట్ మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. సూపర్ ఫెంటాస్టిక్ స్కిట్, నేను చాలా చాలా ఎంజాయ్ చేసి చూశాను.